राजय पै वेटु निर्णय वरंगल जिला राजकीयालनु वेडिकिंचाय अटु राजय वर्गं नाराजुगा उंटे कडियं वर्गंलो मात्रं फुल जोश कनपडुतोंदि కరియం అనుచరులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఎంపీగా ఉన్న శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో జిల్లా రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి కేబినెట్ నుంచి రాజయ్యను తొలగించడంతో వరంగల్ జిల్లా రాజకీయాలు హీట్ అయ్యాయి అటు రాజయ్య వర్గంలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతుండగా కడియం అనుచరులు మాత్రం సంబరాలు చేసుకున్నారు స్వైన్ ఫ్లూ అవినీతి ఆరోపణలు రావడంతో రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించారు కేసీఆర్ రాజయ్య స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరితో రీప్లేస్ చేశారు కేవలం అవినీతి విషయంలోనే కాకుండా రాజయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వేటు వేసినట్టు తెలుస్తోంది రెండు నెలల క్రితం పద్ధతి మార్చుకోవాలని రాజయ్యకు సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రాజయ్యను తొలగించడంతో ఆయన అనుచర వర్గం ఆగ్రహంతో ఉంది ఇంతగా అవమానపరిచాక ఇంకా పార్టీలో ఉండటం మంచిది కాదని రాజయ్యపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం అయితే ఇది సరైన సమయం కాదంటూ వాళ్లను రాజయ్య బుజ్జగిస్తున్నట్టు టాక్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించిన కడియం శ్రీహరికి రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉంది క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకు కలిసొచ్చింది ఎంపీగా ఉన్న కడియంను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆరు నెలల్లో ఆయన ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగానైనా గెలవాలి అయితే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీగా పోటీ చేయిస్తారని సమాచారం రాజకీయాల్లోకి రాకముందు కడియం లెక్చరర్గా పనిచేశారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో నేటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇదే ఆయనకు ప్లస్ అయిందనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు ఒకవేళ ఇది కుదరకపోయినా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా ఖాళీగానే ఉంది ఈ రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు కడియం శ్రీహరికి డిప్యూటీ పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది భవిష్యత్ బల్దియా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేసినట్టు సమాచారం బల్దియా ఎన్నికల్లో గెలవాలంటే జిల్లాలో మంచి నాయకుడు కావాలని భావించినట్టు తెలుస్తోంది అందుకు జిల్లాలో నేతలతో మంచి సంబంధాలున్న కడియం శ్రీహరి కరెక్ట్ అనుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జిల్లాలో ఎంపీగా కడియం శ్రీహరి పనితనం కూడా కేసీఆర్ కు నమ్మకం కలిగించిందని కడియం అనుచరులు అంటున్నారు రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించడంతో జిల్లా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి